వీళ్ళొకళ్ళు వీళ్ళు సంపాదించేది నాకే సరిపోదు, పైగా జీతాలు బోనస్లు నేను ఎక్కడి నుంచి స్ట్రైక్ కంటిన్యూ చేసేమన్నాం అండి. అలా చేస్తే లక్షల్లో నష్టం వస్తుంది. వెంటనే స్ట్రైక్ ఆపించాలి అంతే కదా సార్? అంతే, స్ట్రైక్ నేను ఆపించేస్తాను. వెంటనే ఆపించు, నాకేం లాభం సార్? నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ వర్కర్ కదా అని జోక్ చేయకండి సార్, స్ట్రోక్ తగిలి పడిపోతాడు. జోక్ కాదయ్యా, నిజమే. అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది? అస్సలు తప్పులేదు సార్, ఇతనికి ఇవ్వడమే న్యాయం. సార్ మనసు మార్చుకోరు కదా, నేను ఇప్పుడే స్ట్రైక్ ఆపించేస్తాను. ఏంటయ్యా ఆర్తనాదాలు? ఆర్తనాదాలు కాదు సార్, జీతనాదాలు. మేము 3 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే కనీసం 3 నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్. బుచ్చయ్యకి ఎవరు ఇచ్చారా జీతం? ఆయనే బాస్ కదండి. నాకెవరు ఇచ్చారా జీతం? అయితే మీరు స్ట్రైక్ చేయండి. నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మమ్మల్ని మీరు కాపాడమేంటి? చూడు లేడీ కంప్యూటర్, మీరు ఇలా జీతాలు పెంచమని స్ట్రైక్ చేశారనుకోండి, బుచ్చయ్యకి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీయో అండర్వేర్ కంపెనీయో పెడతాడు. సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్ళి బాంబులేసి రమ్మంటాడు, దోల్దీరిపోద్ది. అయితే ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి ఇక్కడే. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. పెంచితే ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని చేసుకో. నాకు నచ్చలే. పోనీ ఈ అమ్మాయిని చేసుకో. ఈ అమ్మాయి అయితే నాకు ఓకే. జోడి కుదిరింది. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్లో వస్తే పెట్రోల్ మిగులుతుంది, ఒకే క్యారేజ్లో తింటే ఖర్చు కలిసి వస్తుంది, పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే లంచ్ టైంలో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు. బాస్ అబ్జెక్ట్ చేస్తే? ఎవడ్రా బాస్? 3 నెలల్లో బాస్. నిజమా? నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను, చెప్పినప్పుడే నమ్మాలి. మేం నమ్మం. అయితే బాస్తోనే చెప్పిస్తాను. బుచ్చమావయ్య, మీ కళ్ళతో మీరే చూశారుగా. రేపు నేను ఆయన కళ్ళున్నాయి. ఈ కంపెనీకి MDనైతే మనిషికి ఒక ఫ్లాటు, కారు, కారుకు ఒక డ్రైవరు, డ్రైవర్కు ఒక భార్య, భార్య చాలు చాలు. ఇన్ని వరాలు ఇస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం? మురుగన్ జిందాబాద్! మురుగన్ జిందాబాద్! మురుగన్ జిందాబాద్! పిచ్చి మురుగా. హలో. హాయ్. రే సార్, వీడంటే నన్ను చూసిన అవుతున్నాడు. మరేమనుకున్నారు విశ్వంగాడు మాయా? వెంటనే మీ అమ్మాయిని చెడు పెళ్లి చేసేయండి. నీకేమన్నా కమిషన్ ఉందా? ఫ్రెండ్స్, ద కాంట్రాక్ట్ ఇస్ అవార్డెడ్ టు ద బుచ్చి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బుచ్చాయా. థాంక్యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్.